ఇద్దరు చిరకాల రాజకీయ ప్రత్యర్థులు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ ఒకే గుటికి చేరారు. అయితే సఖ్యతగా ఉన్నామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చాప కింద నీరులా సాగుతోంది. ఇప్పటిదాకా సీక్రెట్ గా సాగిన లుకలుకలు ఇప్పుడు అధిష్టానం దృష్టికి చేరనున్నాయి. ఒకరిపై ఒకరు హైకమాండ్ కి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. ఇంతకీ ఎవరా ఇద్దరు, వారి వారేంటి, మీరే చూడండి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి సుజయ కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు వర్గాల మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమంటుంది. పైకి కలిసిమేసి తిరుగుతున్నట్టు కనిపిస్తున్నా లోపల అగ్గిరాజుకుంటూనే ఉంది. ఎవరి ఎత్తుగడలు వాళ్లు వేసుకుంటున్నారు. రోజురోజుకి వర్గ భేదాలు పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో మంత్రి సుజయ కృష్ణ రంగారావుపై సీనియర్ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. గతంలో మంత్రి సుజయ కృష్ణ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీలోకి బొత్స సత్యనారాయణ చేరడంతో ఆ పార్టీని వీడి 2 ఏళ్ల క్రితం టీడీపీలో చేరారు సుజయ కృష్ణ. టీడీపీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టింది. సుజయ కృష్ణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నాయకుడు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాహటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికే మంత్రి సుజయ కృష్ణ రంగారావు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రి ప్రధాన అనుచరుల్లో ఒకరైన బొత్స రవికి ప్రాధాన్యత ఇవ్వడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అహర్నిశలు పనిచేసిన నాయకులను, కార్యకర్తలను పక్కన పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టి తన పీఏలు సూచించిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతా వారిని పట్టించుకోవడం లేదని సర్పంచులు, ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. మంత్రి తీరుపై తాడోపేడో తేల్చుకోవాలని నియోజకవర్గ ఇన్ఛార్జితో సహా పలువురు నేతలు ఈ నెల 13న బొబ్బిలిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు కూడా హాజరు కావడంతో టీడీపీ సీనియర్ నేతలు తమ ఆవేదన వెల్లబుచ్చారు. పై లెవెల్లో, పై స్థాయిలో, లేకపోతే నియోజకవర్గ స్థాయిలో నాయకులు కలిసినంత ఈజీగా కింద స్థాయిలో నాయకులు కలవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. మొదటి నుంచి కూడా పార్టీలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను, నాకు పర్సనల్ ఎజెండా కంటే పార్టీ ఎజెండా అనేది నేను. అదే రకంగా ఆయన పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయన కూడా నిరంతరం మన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఇక్కడున్న సిద్ధాంతాలకి, దీనికి అడ్జస్ట్ అయ్యే విధంగా ఆయన కూడా మారుతున్నారు. ఆ దిశగా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఆయన జాయిన్ అయిన ఫస్ట్ రోజు మేము ఒక డిసైడ్ చేసుకున్నాం, ఏ ఇష్యూస్ అయినా సరే ఫ్లియర్అప్ అవ్వకుండా మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకున్నాం. ఈ 2 ఇయర్స్లో అనేక సందర్భాల్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి, అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకున్నాం. అన్నీ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. అది మళ్ళీ నిన్న ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఇష్యూ రావడం వల్ల ఆటోమేటిక్గా ఏంటి, మన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసుకొని ఇది ఆ హక్కు ఎప్పుడు ఉంది. అలాగే కూర్చున్నా వాళ్ళు డిస్కస్ చేస్తే నాతో కూడా విషయం చేరవేశారు. నేను కూడా రేపు పొద్దున్న వాళ్ళతో కూర్చుంటున్నాను. చిన్న చిన్న ఇష్యూస్. తెంటు లక్ష్మీనాయుడు పార్టీ మారుతారంటూ సుజయ కృష్ణ దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు నాయకులు తెంటు దృష్టికి తీసుకురావడంతో ఆయన మండిపడ్డారు. మంత్రి సుజయ కృష్ణకు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అయితే గ్రామ స్థాయిలో ఉన్న టీడీపీ నాయకుల మధ్య మనస్పర్ధలు ఉండటం వాస్తవమని, మంత్రితో చర్చించి సమస్య పరిష్కరిస్తానని తెంటు చెబుతున్నారు. త్వరలో సీఎం జిల్లా పర్యటన ఖరారు కావడంతో పార్టీ అధిష్టానానికి తెలియజేసేందుకు తెంటు వర్గం సిద్దమవుతుంది. వర్గ విభేదాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.